Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోడీని చంద్రబాబు కలిస్తే జరిగేదేంటి ఒరిగేదేంటి? ఏపీ రాజకీయాల్లో వైసీపీ టీడీపీ మధ్య సాగుతున్న పొలిటికల్ వార్లో ఏ చిన్న ఆకస్మిక పరిణామం చోటు చేసుకున్నా దాని ఇరు పార్టీలతో పాటు ప్రజలు కూడా భూతద్దంలో చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులోనే బీజేపీకి దగ్గర ఎందుకు నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్న చంద్రబాబుతో ప్రధాని మోడీ చేతులు కలిపారంటే అది చిన్న విషయమేమీ కాదని అలా ఏపీలో మీడియా ప్రచారం చేస్తోంది. అయితే ఇందులో వాస్తవం ఎంత? మోడీ చంద్రబాబు భేటీ నిజంగానే జగన్ను కలవరపెడుతుందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం ఎవరి నుంచి రావడం లేదు. 4 ఏళ్ల 20 తర్వాత చంద్రబాబు నిన్న జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ సమావేశంలో ప్రధాని మోడీని కలుసుకునే అవకాశం వచ్చింది. నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా సీఎంలతో పాటు విపక్ష నేతలను కూడా కలిసిన ప్రధాని మోడీ చంద్రబాబుకు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి కాసేపు మాట్లాడారు. దీంతో ఏపీ రాజకీయాల్లో పెనుమార్పు చోటు చేసుకున్నట్లు ప్రచారం మొదలైంది. కానీ అది నిజంగానే సాధ్యమా కాదా అన్న దానిపైన అంతకుమించి చర్చలు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికలకు ఈ షేక్ హ్యాండ్ లింక్ చేస్తూ ఇప్పటికే పలు కథనాలు వచ్చేస్తున్నాయి. 4 ఏళ్లుగా ప్రధాని మోడీతో ఎక్స్క్లూజివ్ గా భేటీ అవుతూ వస్తున్న వైఎస్ జగన్ కు ఇప్పుడు చంద్రబాబు కూడా నిన్న మోడీతో మాటలు కలపడం సహజంగానే రుచించకపోవచ్చు. అయితే ఇది ఆయన కలవర పెడుతుందా లేదా అనే దానిపై మాత్రం రాష్ట్రంలో పలు చర్చలు జరుగుతున్నా వాస్తవాలు మాత్రం ఖచ్చితంగా భిన్నంగానే ఉన్నాయి. ముఖ్యంగా మోడీ చంద్రబాబు భేటీ వచ్చే ఎన్నికల కోణంలో చూడాలా వద్దా అన్న దాని విషయంలో మాత్రం జగన్ పూర్తి క్లారిటీతో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో చంద్రబాబు మోడీ భేటీపై జగన్ కానీ వైసీపీ నేతలు కానీ వెంటనే స్పందించలేదు. చంద్రబాబుతో మోడీ భేటీ జగన్ పై ప్రభావం చూపుతుందా లేదా అన్న దానిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్న సీఎం జగన్ ధీమా మాత్రం వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీ మండలితో పాటు పార్లమెంటులోనూ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కలిగిన జగన్ ఇప్పుడు మోడీ చంద్రబాబు భేటీతో కలవరపడాల్సిన అవసరం ఏమీ కనిపించడం లేదు. అంతేకాదు చంద్రబాబుతో పోలిస్తే రాష్ట్రంలో జగన్ పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంది. భారీ ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమం జగన్కు చంద్రబాబుకు మధ్య ప్రజల్లో ఆదరణ విషయంలోనూ దూరాన్ని పెంచేస్తోంది. దీన్ని అధిగమించడం ఇప్పట్లో చంద్రబాబుకు సాధ్యం కాకపోవచ్చనే అంచనాలో వైసీపీ ఉంది. ప్రధాని మోడీ నిన్న వైసీపీ అధినేత సీఎం జగన్తో పాటు చంద్రబాబు దేశంలోని ఇతర ప్రతిపక్ష నేతలను కూడా కలుసుకున్నారు. దీంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని భావిస్తున్న వారంతా ఫ్లాష్ బ్యాక్ ఓసారి గుర్తు చేసుకోవాల్సిందే. గతంలో చంద్రబాబు ఎన్డీఏకు దూరమైంది జగన్ ట్రాప్లో పడి తప్ప మోడీ ధర్మేస్తే కాదు. తనతర తానే కాంగ్రెస్కు దగ్గర కాలేదు కూడా. అయితే ఓసారి ఎన్డీఏకు దూరమైన తర్వాత తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో చంద్రబాబు కాంగ్రెస్తో పాటు 22 పార్టీలు ఏకం చేసి మోడీపై ధర్మ పోరాటం మొదలుపెట్టి చివరకు ఆభాసు పాలయ్యారు. అలాగే చంద్రబాబును అప్పట్లో వదులుకోవాలని బీజేపీ భావించలేదు. జగన్ ట్రాప్లో పడి తమపై ఒత్తిడి పెంచుతున్న చంద్రబాబును నిర్లక్ష్యం చేసింది. దీంతో రాష్ట్రంలో తనపై పెరుగుతున్న ఒత్తిడిని కేంద్రంపైకి మరల్చాలనుకున్న చంద్రబాబు ఎత్తులు ఫలించలేదు. కానీ ఇప్పుడు జగన్పై అలాంటి ఒత్తిళ్లేవి లేవు. అంతేకాదు అప్పట్లో చంద్రబాబుకు ఉన్న ఎంపీలతో పోలిస్తే భారీ ఎత్తున ఎంపీలు కూడా జగన్కు ఉన్నారు. వీరిలో లోక్సభలో ఉన్న 22 మంది 2024 వరకు అందుబాటులో ఉంటారు. రాజ్యసభ ఎంపీలు అయితే ఏకంగా 2028 వరకు పదవిలో ఉంటారు. వీరిని కాదని జగన్ను కాదని మోడీ ఇప్పుడు చంద్రబాబుతో పొత్తు కుదుర్చుకునే సాహసం చేయకపోవచ్చు.